నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య కానాజీగూడ మరకత లక్ష్మీ గణపతి స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు మోతుకూరు సత్యనారాయణ శాస్త్రి తెలిపారు నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగనున్నట్లు పేర్కొన్నారు 18వ తేదీ సాయంత్రం స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో ఈ రథోత్సవంలో పాల్గొంటారని తెలిపారు నాలుగు రోజుల పాటు విశేషంగా మరకత లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు అర్చనలు చండీ రుద్ర మృత్యుంజయ హోమాది కార్యక్రమాలు జరగనున్నట్లు వెల్లడించారు అనంతరం మహాపూర్ణాహుతి సిద్ధి బుద్ధి సహిత గణపతి కళ్యాణం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు బ్రహ్మోత్సవాలలో పీఠాధిపతులు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరవుతారని అన్నారు లోక కళ్యాణార్థం దేశమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో బ్రహ్మోత్సవాలను విశిష్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తులకు బ్రహ్మోత్సవాలు జరిగే నాలుగు రోజుల పాటు అల్పాహారంతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రపంచంలోనే అరుదైనటువంటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఆలయంలో నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు నవరాత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇందులో భాగంగా ఈ రోజున స్వామి వారికి పక్షోత్సవాల్లో అనగా 15 రోజులకు ఒక్కసారి జరిగేటటువంటి ఉత్సవాల్లో సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకి స్వామి గారి సుప్రభాత స్తోత్ర ప్రభక్తి మంగళాశాసన భోషధీకృతుడై అభిషిక్తుడై మహాగణపతి హోమాన్ని అధర్మణ శీర్ష్యోపనిషత్ పూర్వక మోదక హోమాన్ని లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమాన్ని సంపుటిత శ్రీ సూక్త హోమాన్ని జయాది హోమాదులు మహాపూర్ణాహుతి హోమాది కార్యక్రమాలను ఇప్పుడే పూర్తి చేసుకున్నా ప్రధానంగా ఇప్పుడు పాత్రీయులతో ప్రస్తావించే ప్రధాన విషయం ప్రపంచంలోనే అరుదైనటువంటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఏప్రిల్ 18th నుంచి అనగా రేపటి నుంచి స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ఆ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి సుమారు 2 మాసాల నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తి అయిపోయింది ఈ ఆలయానికి చేరువలోనే ఉన్నటువంటి యాగశాలలో విశేషంగా 32 హోమగుండాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క హోమగుండం దగ్గర నలుగురు దంపతులను కూర్చోబెట్టి లోక కళ్యాణార్థమై ప్రతి మానవుడిలో పరమాత్ముడున్నాడు ప్రతి మానవుడిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం చైతన్యాభివృద్ధి సిద్ధ్యర్థం ఈ యొక్క హోమాదుల్లో ఆచరిస్తూ విశేషంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రేపు రే మధ్యాహ్నం 2 గంటలకు స్వామి వారి యొక్క గణపతి పూజ పుణ్యారాచనం అంకురారోపణ పంచగవ్య ప్రాసనం మరియు ధ్వజారోహణతో స్వామి వారి యొక్క కార్యక్రమాలు ప్రారంభమై రథోత్సవంతో స్వామి వారి కార్యక్రమాలు రేపటితో ముగుస్తాయి మీకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే రథస్థ గణపతిని దృష్ట్వా పునర్జన్మ నభిజ్యతి రథస్థుడైనటువంటి గణపతి యొక్క దర్శన భాగ్యం చేత ప్రతి మానవుడికి కూడా పునర్జన్మ లేకుండా అవుతుంది అలాగే ప్రధానంగా ఇక్కడ లక్ష్మీ గణపతి ఆరాధన ఆది పరాశక్తి యొక్క పురుష రూపమే గణపతిగా స్త్రీ రూపమే లక్ష్మీదేవిగా కొలవబడుతూ ఉంది ఆ గణపతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన నుంచి ఉద్భవించినటువంటి వారే కేవలం ఒక యుగంలో మాత్రమే శివ పార్వతులకు తనయుడు గణపతి అలాంటి మరకత గణపతి ఆరాధన సర్వదేవత ఆరాధన ఫలం లభిస్తుంది అందుకే ప్రతి మానవుడిలో ఉన్న పరమాత్మ స్వరూపం చైతన్యాభివృద్ధి సిద్ధ్యర్థం ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో
అంగరంగ వైభవంగా జరగబడుతూ ఉన్నాయి। ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి। అలాగే విశేషంగా ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వెంచిస్తూ ఉన్నారు। వారంతా ఉండేటందుకు అన్ని ఏర్పాట్లు చేయడం కూడా పూర్తైపోయింది। చూడడానికి వచ్చేటటువంటి భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తైపోయింది। ప్రధానంగా ప్రతి భక్తుడికి చూడడానికి వచ్చినటువంటి భక్తులకు మార్నింగ్ టిఫిన్స్ మధ్యాహ్నం భోజనాలు సాయంత్ర భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది। రోజుకు మినిమం ఒక 50 వేల మందికి వంటకాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది। అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి। భక్తులందరికీ కూడా మనవి, రండి దర్శించండి తరించండి। మీరాక మా కోరిక మీరు కల్పించుకోవాలి తీరిక దూర బారంబరగా దైవ్యంపు మొదిచెనక దైవ కార్యమలుచు తరలి రండి। ఇవి న్యూస్ అప్డేట్స్। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ 24 న్యూస్।